హాయ్, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రిజర్వాయర్లలో 17% మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని కేంద్ర జల కమిషన్ తెలిపింది. దక్షిణాదిన దాని నిర్వహణలో ఉన్న 42 రిజర్వాయర్లలో గరిష్టంగా 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం కేవలం 8.865 బిలియన్ క్యూబిక్ మీటర్లు, అంటే 17% మాత్రమే నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 29% ఉండగా 10 ఏళ్ల కనిష్టానికి నీటి నిల్వలు తగ్గాయి. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యతో పాటు జల విద్యుత్ కూడా కుంటుపడింది. ఈశాన్య రాష్ట్రమైన అసోం, తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వాటర్ స్టోరేజ్ లెవెల్స్ గతేడాది కంటే పెరిగాయి. అక్కడి కేంద్ర జల కమిటీ నిర్వహణలోని 23 రిజర్వాయర్ల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం కాగా, ప్రస్తుతం అక్కడ 7.889 బీసీఎం, అనగా 39% నీటి నిల్వలు ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది 34% నీటి నిల్వలు అదనంగా 10 ఏళ్ల గరిష్టంలో ఉన్నాయి. పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్రలో కేంద్ర జలవనరుల సారథ్యంలోని 49 రిజర్వాయర్లలో నీటి నిల్వలు 11.771 బీసీఎం, అనగా 31.7% ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో 38% నీటి నిల్వలు ఉన్నాయి. ఉత్తర మధ్య భారతాలలో కూడా రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. బ్రహ్మపుత్ర, నర్మదా, తపతీ నది పరివాహక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ నీటి నిల్వలు ఉండగా, కావేరి, తూర్పు ప్రాంతంలో మహానంది, పెన్నార్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్టానికి చేరుకున్నాయి.